Hi friends, welcome back to our channel, Ismath Gardener. ఇవాళ మా గార్డెన్లో మా మందార మొక్కకి బాగా గుత్తులు గుత్తులుగా పువ్వులు రావటం కోసం పాతకాలంలో మా అమ్మమ్మ కాలం నాటి పద్ధతి అండి. అప్పుడెప్పుడు అమ్మమ్మ యూజ్ చేస్తుంటే చూశాను, అది ఇప్పుడు గుర్తుకొచ్చి మా మొక్కలకు కూడా ఇచ్చారన్నమాట. సో అది ఇవ్వగానే మొక్కలకి చాలా చిన్న మొక్క అయినా సరే ఎంత బాగా పూలు వచ్చాయో చూడండి. గుత్తులు గుత్తులుగా ప్రతి బ్రాంచ్కి ఎన్ని మొగ్గలు ఎన్ని పువ్వులు వచ్చాయో. సో ఇంత బాగా మీ మొక్కకు కూడా రావాలి అంటే మరి ఆ సీక్రెట్ ఫెర్టిలైజర్ ఏంటనేది చూసేద్దామా. మీకు ఇందాక ఎంట్రన్స్లో చూపించాను కదా, అదేమో బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఉన్న రెక్క మందారం. ఇది వచ్చేసి మన మిద్ది తోట మీద ఉన్న చిన్న కుండీలో ఒక చిన్న మొక్క. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇదేమో ముద్ద మందారం అన్నమాట. మీరు ఆల్రెడీ నా గార్డెన్ టూర్లో చూసే ఉంటారు. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి మా కంప్లీట్ గార్డెన్. ఇప్పుడైతే మందార మొక్క మాత్రమే చూద్దాము. ఇక చూడండి చిన్న మొక్క, ప్రతి బ్రాంచ్కి కూడాను ఒక మూడు నాలుగు మొగ్గలు చూస్తున్నారు కదా. మూడు నాలుగు ఏంటండి, ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజువారీ కూడా ఒక 3-4 ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో, బాగా ముద్దగా ఎంత అందంగా ఉందో. మిద్దె తోటకే అందం వచ్చిందన్నమాట మందారం చెట్టుతోటి. ఎంత బాగుందో చూడండి, ప్రతి కొమ్మకి కూడాను ఒక చిన్న కొమ్మే ఇన్ని మొగ్గలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారన్నమాట. సో దీనికి మేము ఇచ్చే ఫెర్టిలైజర్స్ అలా ఉంటాయి. మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే మట్టి అనేది చాలా బాగుండాలండి. మట్టిలో కూడా కొన్ని మనం న్యూట్రియన్స్ అనేవి యాడ్ చేస్తూ సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలి. అప్పుడే మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది. వేల దగ్గర నుంచి ఎదుగుదల ఉంటేనే కదా ఏ మొక్క అయినా హెల్తీగా పెరుగుతుంది. సాయిల్ అనేది మంచిగా లేకుండా మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఎన్ని పెస్టిసైడ్స్ ఎన్ని అప్లై చేసినా సరే బలానికి పురుగులు రాకుండా ఉండటం కోసం అవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో సాయిల్ మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఏ మొక్కకైనా సరే. అలా సాయిల్ మిక్సింగ్లో మంచి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అప్లై చేసుకొని కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా అప్పుడప్పుడు మెయిన్ షేర్ చేసే కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ ఇంతకుముందు బనానా పీల్ ఫెర్టిలైజర్ షేర్ చేశాను కదా, సో అది కూడా ఇవ్వచ్చు. అంత టైం లేదు మాకు, అంత శ్రమ అనుకున్నప్పుడు ఒక చిటికలో ఇప్పుడు జస్ట్ 1 or 2 రూపీస్లో చిటిక వేసేసరికి మనకి ఫెర్టిలైజర్ రెడీ అయిపోతుంది. ఫెమినేటు అవన్నీ కూడా ఏమీ చేయకుండా. సో ఇప్పుడు ఆ సీక్రెట్ ఫెర్టిలైజర్ కూడా నేను మీకు చూపిస్తానండి. అది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము మట్టిని బాగా ఎసిడిక్ నేచర్ని తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇచ్చే ఆ ఫెర్టిలైజర్ వల్ల మట్టికి ఎసిడిక్ నేచర్ వస్తుంది అండ్ చాలా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కకి అందటం వల్ల ఈ మొక్క అనేది చాలా హెల్తీగా మంచి బ్రూమింగ్ తోటి పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి పువ్వులు బాగా రావాలి అంటే మొక్కకి ఎప్పుడు కూడా చీడ పట్టకుండా చూసుకోవాలి. మిల్లీ బగ్స్ పురుగులు అవన్నీ కూడా లేకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ చిన్న చిన్న ఉన్నప్పుడు వెంటనే ఆకు వరకు తుంచేసుకోవటం అండ్ పువ్వు అయిపోయినమ్మంటే మనకి ఇప్పుడు ఉన్న మొగ్గలన్నీ కూడా పూతకు వచ్చేసి పువ్వులు వచ్చేసిన తర్వాత అక్కడ వరకు గ్రూమింగ్ చేసుకుంటూ ఉండాలండి. అలా చేసుకుంటూ కట్ చేసేసుకుంటూ ఉంటే కొత్త బ్రాంచెస్ వస్తుంటే కొత్త బ్రాంచెస్ చిగుళ్ళు వచ్చినప్పుడు మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. ఇది మందార మొక్కకనే కాదు, ఏ మొక్కకైనా ఏ ఫ్లవరింగ్ మొక్కలకైనా ఇట్లా ఎక్కువగా గ్రూమింగ్ చేసుకునేది బాగుంటే గుబురుగా వస్తుంది చెట్టు అండ్ అలానే చిన్న చెట్టుకి కూడా ఎక్కువ పూతలు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఇప్పుడు మొక్కకి మేము తీసుకునే జాగ్రత్త అయితే చెప్పాను, ఇక ఇప్పుడు లేట్ చేయకుండా ఆ సీక్రెట్ ఫెర్టిలైజర్ ఏంటో చెప్పు అని మీరు అనొచ్చు. ఇక అక్కడికే వస్తున్నానండి. చెప్పాను కదా మొక్కకి ఈ ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఇవ్వడం కోసం నేను ఈ ఫెర్టిలైజర్ అప్లై చేస్తున్నాను అన్నమాట. మట్టికి ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఇచ్చామనుకోండి మొక్క హెల్తీగా పెరుగుతుంది. దానికోసం నేను తీసుకుంటున్న ఈ ఫెర్టిలైజర్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్ అయినా సరే కొంచెం ఎక్కువగా ఒక 1/2 లీటర్ ఆఫ్ వాటర్ పట్టేంత తీసుకోండి. ఒక చిన్న మొక్కకి ఇంత మొక్కకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, దీనికోసమే కాకుండా ఇదే ఫెర్టిలైజర్ మీకు గులాబీ మొక్కకు కూడా ఉపయోగపడుతుంది. మీలో కొంతమంది కామెంట్ చేశారు కదా గులాబీ మొక్క ఎక్కువగా పువ్వులు రావట్లేదు, మేము నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ పూలు వస్తున్నాయి కానీ మళ్ళీ మనం అప్లై చేసినప్పుడు ఎక్కువ రావట్లేదు అని. సో అలాంటి దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేంటంటే బ్రూ అన్నమాట. చూస్తున్నారు కదా ఈ వాటర్లో మనము ఈ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నామండి. కాఫీ పౌడర్ ఏంటి మొక్కలకి అనుకుంటున్నారా, అయ్యో దీంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి ప్యాకెట్ వెనకకి తీసి చూడండి. దీని కాస్ట్ జస్ట్ 2 రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్ అన్నమాట. మనం ఎటువంటి ఫెర్మినేషన్స్ ఏమీ కూడా చేయకుండా చాలా క్విక్గా ఇచ్చేయచ్చు అండ్ అలానే దీని రిజల్ట్ కూడా బాగుంటుందండి.
ఇప్పుడు మనం తీసుకున్న ఈ వాటర్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ కాఫీ పౌడర్ వేసుకొని చక్కగా దీని అంతా కూడా డైల్యూట్ చేసుకుంటున్నాము ఈజీగా డైల్యూట్ అయిపోతుంది వాటర్లో సో ఇలా డైల్యూట్ అయిపోయిన ఈ కాఫీ పౌడర్ డికాషన్ అనుకోండి ఈ డికాషన్ ని మనం మొక్కలకి ఇచ్చేయాలన్నమాట మట్టికి బాగా ఇవ్వాలి స్ప్రే చేయాల్సిన అవసరమే లేదండి ఇది ఎక్కువగా మట్టికి వెళ్ళాలి మట్టిలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మట్టికి బాగా ఎసిడిక్ నేచర్ పడుతుంది దీంట్లోనే న్యూట్రియన్స్ అన్నీ కూడా మట్టికి పడుతుంది సో దాని ద్వారా మనం మొక్కకు కూడా మంచిగా పూత వస్తుంది అన్నమాట పూలు అనేది ఎక్కువగా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఎక్కడైనా డికాషన్ ఉంటే దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని అప్లై చేసేసుకుంటున్నాను ఇలా ఇచ్చి చూడండి మీరు ఒక మంత్లీ వన్స్ ఎక్కువ డైలీ కంటిన్యూస్గా కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు మంత్లీ ఒకసారి బనానా పీల్ ఫెర్టిలైజర్ అండ్ అలానే ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇవి రెండు కనుక మేమైతే ఇవే ఇస్తామండి అదొకసారి ఇదొకసారి ఇస్తూ ఉంటాము సో మీరు ఇప్పుడు నేను మీకు చక్కగా చూపించాను కదా మా చెట్టు ఎంత బాగా ఫ్లవరింగ్ ఉందనేది ఇంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట మరి మీరు కూడా తప్పకుండా ఈ సీక్రెట్ ఫెర్టిలైజర్ ఒకసారి అప్లై చేసి చూస్తారని అనుకుంటున్నాను నేను కూడా మరి అప్లై చేయండి చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే మరి వీడియో నచ్చిందా అండి మీకు అండ్ అలానే ఈ వీడియోతో పాటు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చింది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మరి నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మీకు ఎంత యూస్ఫుల్ అయింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను అంతవరకు సీ యూ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్